ఇక్కడున్న గోపాలమిత్ర సహాయకులు రిమ్మ శ్రీనివాస గారిని పంపించి దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలు ఎవరు కూడా అపోహణ చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్లు పర్యవేక్షణ నడుస్తుంది కాబట్టి ఎవరైనా మీ దగ్గర ఉన్న పరిస్థితులకు ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మన నాలేశ్వరం గోపాలమిత్ర సింగ్ గారికి సమాచారం ఇవ్వగలరు. ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. కావున ప్రజలందరూ ఏ సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకురాగలని, అలాగే ఇంజిన్లో రెండు నాలేశ్వర్లో రెండుకి ఇటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి గోపాలమిత్ర సహాయకులు చెప్తున్నారు. కావున మా నాలేశ్వర గ్రామంలో సుమారు 500 నుంచి 600 వరకు పశువులు ఉంటాయి కాబట్టి ఈ వచ్చిన పశువులకే కాకుండా ఈ 2 రోజులలో క్యాంపు వేసి అన్నిటికీ పర్యవేక్షణ చేయాలని చెప్పేసి జిల్లా పశు వైద్యకారులను కోరుతున్నాను.